आदाय व्यय राजपूज्य अमान आदाय रूपये खर्चु रूपये तुलाशि గురుడు ఈ సంవత్సరమంతా కూడా చతుర్థ స్థానంలో సంచారం చేస్తున్నాడు. నవంబర్ నుంచి పంచమైన భాగ్యస్థానానికి మంచి స్థానానికి వస్తాడు. శని ఈ సంవత్సరమంతా కూడా చతుర్థ స్థానం నాలుగో స్థానంలో సంచారం. రాహు ఎనిమిది కేతు రెండవ ఇంట సంచారం. కావున ఈ రాశి వారికి ప్రారంభం నుంచి కూడా అన్ని విధాలుగా యుగదాయకంగా ఉంటుంది. ధన గౌరవాదులకు ఏ విధమైన లోటు ఉండదు. పెండింగ్ వ్యవహారాలు అన్ని కూడా పరిష్కారం అవుతాయి. గృహంలో వివాహాన్ని శుభ కార్యక్రమాలన్నీ కూడా కలిసి వస్తాయి. గృహ నిర్మాణం కట్టుకుంటారు, ఇల్లు కట్టుకుంటారు, స్థిర చరాస్తులు పెంచుకుంటారు. తరచిన కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా కృషితో సాధించుకుంటారు. ధనలాభం ఉంటుంది, కుటుంబ సౌఖ్యం, వృత్తి వ్యాపారాల్లో అన్ని కూడా అనుకూలిస్తాయి. ఎన్నో క్లిష్ట సమస్యలన్నీ కూడా మీ దైవ సహసాలతో ఈ సంవత్సరం ఎదుర్కొని పరిష్కరించుకుంటారు. గతంలో మీకు రావాల్సిన మంది బకాయలన్నీ కూడా ఈ సంవత్సరం వసూలు అవుతాయి. ఒక తులారాశి కొద్దిగా ఆరోగ్య సమస్యలు, కీళ్ళ నొప్పులు, నరాల నొప్పులు, ఆరోగ్యపరమైన వీరికి కొద్దిగా ఇబ్బందుల నుంచి కాకుండా కలిగిస్తున్నాయి. అనారోగ్య పాలవుతున్నారు. ఆరోగ్య అనారోగ్యానికి ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెట్టవలసిన సూచనలు ఉన్నాయి. తులారాశి వారు జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విషయంలో. అలాగే విద్యార్థులకి వారు మంచి మార్కులు సాధించి విదేశాలకు వెళ్ళి చదువుకునే వారికి బాగా యోగిస్తుంది. ఉద్యోగంలో ఉద్యోగాభివృద్ధి కలుగుతుంది. అనుకూలమైన ప్రదేశాలకు ట్రాన్స్ఫర్లు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, వ్యవసాయదారులకి రెండు పంటలు కూడా బాగా పండి బాగా రాబడి ఎక్కువగా ఉంటుంది. పెట్టుబడి ఎక్కువగానే ఉంటుంది, రాబడి కూడా ఎక్కువగానే ఉంటుంది. వ్యాపారస్తులకి ఈ సంవత్సరంలో చాలా ప్రోత్సాహదాయకంగా ఉంటుంది. కొత్తగా చిన్న చిన్న వ్యాపారం పెట్టే వారందరూ కూడా బాగా యోగదాయకంగా ఉంటుంది. ఈ సంవత్సరం వ్యాపారదారులకి కళారంగ శ్రీరంగంలో ఉండే వారికి బాగా సన్మానాలు పొంది పై అధికారులకు సన్మానాలన్నీ పొంది బాగా లాభదాయకంగా ఉంటుంది. కాంట్రాక్టులు చేసే వారికి కూడా బాగా ధనాదాయంలో ఎటువంటి ఇబ్బందులు కూడా కలగకుండా బాగా ఆదాయం బాగా ఉంటుంది. రాజకీయ నాయకులకి ప్రజా సమస్యలు వలన మనశ్శాంతి ఎక్కువగా ఉండదు, విమర్శలు గురవుతాడు, అపనిందుల పడక వస్తుంది. జాగ్రత్తగా ఉండాలి ఒక తులారాశి వారు. రాజకీయ నాయకులు పదవులలో ఎప్పుడు మార్పులు జరుగుతూనే ఉంటాయి. ఈ యొక్క తులారాశి స్త్రీలకి ఉద్యోగంలో అనుకున్న మార్పులు వస్తుంటాయి. అధికారుల యొక్క వేధింపులు ఎక్కువవుతాయి. సంతాన రీత్యా చికాకులు ఎక్కువ ఉంటాయి. వీరికి కోర్టు వ్యవహారాలు అన్ని కూడా దిగ్విజయంగా ఉన్నాయి. వివాహ విషయంలో సంవత్సరం వివాహం ఎక్కువగా ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. మీ ఇంట్లో వివాహం అవుతుంది తులారాశి స్త్రీలకి ఈ సంవత్సరం వివాహం అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మీరు ఎక్కువగా శనికి తైలాభిషేకం చేసుకోవాలి. రాహు కేతు శనికి జపదానాలు చేసుకోవాలి. హనుమాన్ చంద్ర సత్తు పారాయణ చేసుకుని వెంకటేశ్వర స్వామి వారి ప్రదక్షిణ చేసి దుర్గామ్మ వారి యొక్క స్తోత్రాలన్నీ కూడా పఠించి ఆ యొక్క తగిన శాంతిని చేసుకోవాలి. రాహు కేతు శని వారికి అదృష్టరత్నం వజ్రము వారికి అనుకూలించడంలో తెలుపు నలుపు నీలము ఆకుపచ్చ అదృష్ట సంఖ్య 6.